మన దీక్షితులు ఆయన ప్రధానమైనటువంటి పూజారిగా ఉన్నప్పుడు చేసి ఉంటే ఏదైనా కానీ ప్రజలు నమ్మేటువంటి వాళ్ళు వినేటువంటి వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నాయంటాడు, ఒక ఆయన దొంగతనం జరిగిందంటాడు, ఒక ఆయన గుణపాలత అతను మిత్రమై చెప్పాల్సిన బాధ్యత లేదా వెంకటేశ్వర స్వామి మీద అంత అత్యంచలమైన ఆ రకంగా చేయటం అనేది ఏది నువ్వు దొంగస్వామి అన్నా ఉండాలా లేకపోతే నీవు దాంట్లో బాగా ఒకవేళ జరగలేదు నా విశ్వాసం నమ్మకం, ఒకవేళ ఏదైనా జరిగితే దాంట్లో నువ్వు కూడా భాగస్వామి అయితేనే ఇది రోజు చూసుకో. కాబట్టి నా దృష్టిలో ఇది బజారు వ్యవహారం, మనం అందరం కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సినటువంటి ఇది కాదు. పవిత్రమైనటువంటి స్వామిని కొట్టుకుంటే భస్మమవుతాం అనేటువంటిది అందరి హిందువుల్లోనుంది. నా జోలి పోయేవాడు ఏమిటన్నాడు, ఇదేదో ఉద్యోగం పోయిన తర్వాత ఆక్రోశం కొద్ది మాట్లాడే మాట. దీనికి ఎవరు మీరు కూడా ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు నాకు తెలియదే, నాకు అర్థం కాదు. కామన్ సెన్స్ లేదా మీకు మాకు ఏంటిది, ఉన్నప్పుడు చెప్పింటే నిన్ను నమ్మింది. ఏ ఊడిపోయిన తర్వాత ఉద్యోగం ఊడిపోయిన తర్వాత బజార్ పడిన తర్వాత అది జరిగింది ఇది జరిగింది కెప్పు పోయింది మానికి కెప్పు పోయింది డైమండ్ పోయింది శటకోపం పోయింది ఏంటి ఏ మాట అలాంటి ఎన్ని అద్భుత కల్పన. దీనికి దయచేసి మీరు కూడా ఎక్కువ ప్రాధాన్యత, మీరు ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత మనకు స్వామి వారిపైనే నమ్మకం పోయేటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి వెంకటేశ్వర స్వామి భక్తులకు హిందువులకు అందరికీ నా మనవి ఏమిటంటే దీని గురించి ఎవడు మాట్లాడుకుని ఉంటే మంచిది. ఇవన్నీ దొంగ వెంకటేశ్వర స్వామి మార్చి మీకందరికి తెలియదా, చంద్రబాబు నాయుడు ముట్టుకుంటే అగ్గి భస్మై ఆ రోజే పైకి పోయింది, అవి ముట్టుకోలేదు కాబట్టి ఇంకా బతుకుంటుంది సీన్ లేదు. దయచేసి మీరు కూడా ప్రెస్ వాళ్ళకు నా మనం ఏమిటంటే మనమందరం వెంకటేశ్వర స్వామి మనమే ఆ రకంగా మాట్లాడాలి. శంకరే రమణ దీక్షితులు ఇవన్నీ జరిగినాయి అన్నప్పుడు ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రధాన అర్చకుడుగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయలేదు, నువ్వు మొదట దొంగ పూజారివే అని నేను అడుగుతాను.